నమస్తే విశ్వం వాయిస్ న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం, ప్రధాని సీఎం దిగ్భ్రాంతి. సామాన్యులకు షాక్, మరోసారి పెరిగిన టమాటో ధర, అందుకు కారణాలు ఇవే. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్, ఈ జిల్లాలో వర్షాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక విశాఖపట్నం నుంచి పలాస వెళ్తున్నటువంటి ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్తవలస మండలం ఆలమండ కాంటకపల్లి వద్ద సిగ్నల్ లేకపోవడంతో పట్టాలపై ఆగి ఉంది. అదే సమయంలో దాని వెనకాల వస్తున్న విశాఖపట్నం రాయగఢ్ రైలు ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. దీంతో అక్కడ భీతాహవా పరిస్థితి ఏర్పడింది. ఇక క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదంలో కొంతమంది మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మరోసారి కూరగాయ ధరలు సామాన్యులకు బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఉల్లి ధర భారీగా పెరగగా టమాటా కూడా అదే బాటలో నడుస్తుంది. మొన్నటి వరకు గిట్టుబాటు ధర లేక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి రైతులకు ఇది కాస్త ఊరటనిచ్చే అంశంగానూ మారింది. సామాన్యులకు మాత్రం షాకింగ్ న్యూస్గాను చెప్పాలి. రాబోయే రోజుల్లో టమాటా ధర మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏపీలో సామాన్యులకు మరోసారి కూరగాయ ధరలు షాకిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా మార్కెట్లో రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉల్లి టమాటా ధరలు మళ్లీ ఆకాశానికి చూస్తూ ఉన్నాయి. ఇక మార్కెట్లో కిలో ఉల్లి ధర 60కి పైగా చేరగా టమాటా ధర 30కి పైగా పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో వాటిని ఇంకా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇక వర్షభావన పరిస్థితులు రాష్ట్రంలో పంటల సాగు తగ్గింది. అలాగే రైతులు సాగు చేసినటువంటి పంటకు నీరు అందకపోవడంతో దిగుబడులు రాని పరిస్థితి కనిపిస్తోంది. ఇక దీనికి తోడు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో సాగుపై తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంది. ఏపీలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల వానలు పడుతుంటే మరికొన్ని చోట్ల ఎండ ఉక్కపోత ప్రభావంగా ఉంది. అలాగే రాత్రులు చలి వాతావరణం ఉంటుంది. ఏపీలో విచిత్రమైన వాతావరణం కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుంటే మరికొన్ని చోట్ల మాత్రం ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి వానలు కురుస్తూ ఉన్నాయి. సోమవారం గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయి అంటూ ఉన్నారు వాతావరణ శాఖ. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో 45.5 మిల్లీమీటర్ల, తిరుపతిలో 14.8, సత్యవేడలో 12.4, అన్నమయ్య జిల్లాలో 12, భీమవరంలో 6.2, గూడూరులో 4.6, నెల్లూరు జిల్లాలో సీతారాంపూర్లో 4.2 వర్షపాతం నమోదైంది. కడప జిల్లా ప్రొద్దుటూరు నందు ఈరోజు సామాజిక సాధికారిక బస్సు యాత్ర ఘనంగా జరిగింది. యాత్రలో వైసీపీ ప్రముఖులు, నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక పొద్దుటూరు నడిబొడ్డున శివాలయం సెంటర్లో భారీగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ నాయుడు తండ్రికి అండగా ఉండకుండా ఢిల్లీకి పారిపోయాడని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. 50 రోజులు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే కనీసం 5 రోజులు కూడా లోకేష్ నాయుడు తండ్రి కోసం ఆంధ్రప్రదేశ్లో ఉండలేకపోయాడని, ఒకవేళ ఉంటే తనను అరెస్ట్ చేస్తారేమని భయంతో ఢిల్లీకి లోకేష్ నాయుడు పారిపోయాడని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. ఎవరైనా రాజకీయ పార్టీ స్థాపిస్తే తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారని, అయితే దత్తపుత్రుడు మాత్రం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడం కోసం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కూడా తన ధ్యేయమని చెబుతున్నాడని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. ఇక రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నంతకాలం ఎవరూ జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పేకలేరని అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగానూ స్పందించారు.
నాడి బొట్టున ఇంతమంది మహిళా మతల్లులు సాక్షిగా ఇంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సాక్షిగా యువకులు సాక్షిగా అజరద మహారాజులు సాక్షిగా అంగరంగ వైభవంగా ఈ రోజు జరుగుతున్న ప్రతి ఒక్కరు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ముందుగా మీ శాసనసభ్యుడు రాజమల్లు శివప్రసాద్ అన్న గురించి నాకు 175 మంది నియోజకవర్గాలలో అతి తక్కువ మంది బాగా ఇష్టమైన వ్యక్తుల్లో శివప్రసాద్ అన్న ఒకడు అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా నాకు రెండు రోజుల క్రితం ఫోన్ చేసి నువ్వు ప్రొద్దుటూరు వెళ్ళాలి అంటే ఒక సెకండ్ తమ్ముడుకోకుండా ఖచ్చితంగా రాజమల్లన్న నియోజకవర్గానికి తప్పకుండా వస్తాను అని చెప్పాను ఎందుకంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఎప్పుడు కలిసినా ఎప్పుడు పలకరించిన ఆప్యాయంగా ఏం తమ్ముడు అని చెప్పి అద్దుకొని దగ్గరికి తీసుకున్నా అత్యధిక డబ్బులు లేవు వారికి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద ఇండస్ట్రీలకు ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నటువంటి ఈ కాలంలో ఇతని దగ్గర డబ్బుందా లేదా అనే మీమాంసకు తావు లేకుండా ఎందుకంటే ఎక్కువ భాగం దళిత బీసీ వర్గాల్లో డబ్బు లేని వారే అధికంగా ఉన్నారు ఈరోజు ప్రొడ్యూటర్కి జగనన్న రాలేదన్నా జగనన్న సైనికులు మాత్రమే వచ్చినారన్నా జగనన్న ఫోటో పెట్టుకొని మాత్రం వచ్చినామన్నా ఈరోజు స్థానిక శాసనసభ్యులు జగనన్న ఫోటోని పెట్టుకొని మీ అందరికీ ప్రేమతో పిలిస్తే వేలాది మంది వచ్చినారు రేపు జగనన్న ఎలక్షన్ ముందర వస్తే ఈ రోడ్డు ప్రభుత్వం మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మన ప్రభుత్వంలో ప్రతి కులానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సమానమైన హక్కులను కల్పించి ప్రాధాన్యత ఇస్తూ చార్మినార్ న్యూస్ ఖమ్మం ఖమ్మం స్థానిక 38వ డివిజన్ కిల్లాలో మాజీ మంత్రి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో సయ్యద్ అక్రమ్ని కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి సాధకారికంగా పార్టీలోకి ఆహ్వానించారు గతంలో లాగానే మిమ్మల్ని అందరినీ కలుపుకొని నడుస్తా ఇక ముస్లింలకు అండదండలు లేకుండా నేను విజయం సాధించాలని నాకు తెలుసు మీకు కావలసినటువంటి వసతులు అన్నీ నన్ను గెలిపిస్తే మీ పనులు ఆశీర్వాదంతో మీకు పనులు చేసి పెడతానని కావున అధిష్టానం ఆదేశాల మేరకు సోనియమ్మ రాహుల్ గాంధీ నన్ను ఖమ్మంకి పంపారు ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ జువేద్ కార్పొరేట్ కమ్మర్తపు మురళి జంగం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు సోషల్ మీడియా చేతులు పెట్టబాకండి కొంచెం ప్లీజ్ పెట్టబాకండి సార్ హ్యాండ్స్ పెట్టబాకండి సార్ చేతులు పెట్టబాకండి సార్ సార్ జోసెఫ్ జై తుమ్మల జై తుమ్మల జై తుమ్మల జై తుమ్మల फिर इलेक्शन आ गया नवंबर 30 तारीख को अपन वोट देना है
2014 में तेलंगाना आया था, कांग्रेस पार्टी के सिंबल पे, हैंड सिंबल पे जीते। जीतने के बाद 2018 में फिर कांग्रेस पार्टी का सिंबल नहीं था हाथ का, तो अपन सोचे फिर दूसरी दफा भी उन्हीं को एमएलए बना दिया, मगर कोई फायदा नहीं हुआ। आज तक की बात किया, कांग्रेस इन संवसरा స్వతంత్రం వచ్చిన తర్వాత బతికించారంటే అది ముస్లింలు బతికించిందే కానీ వేరే వాళ్ళు కాదు. ఇందిరా గాంధీ గారి దగ్గర నుంచి ఈరోజు కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నెలాకొస్తాయి, దేశాన్ని ఏ రకంగా విభజించాలని చూస్తున్నారో, రాష్ట్రంలో పాలకులు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా వాళ్ళకి వంగుమాగుదలై మనకి వేరే కథ చెప్పుకుంటూ వాళ్ళ యొక్క పబ్బాలు గడుపుకుంటూ వాడి యొక్క అవసరాలు గడుపుకుంటూ వాళ్ళ దోపిడీకి సహకరించేటటువంటి కేంద్ర ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ బీఎస్పీ బీజేపీ కూడా ఈరోజు ఒకే తాను ముక్కలుగా మనకు కనపడతా ఉంది. అది కూడా మాకు బాధ వేసింది. బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఆక్రమణలు చేసినా, ఎంత అవినీతి చేసినా మాటలు చెప్పటమే తప్ప బీజేపీ నాయకత్వం ఈరోజు ఏకవాలనే లేదు. ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని పాత శంఖవరంలో మన ఊరు మన ఉగ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ చంద్రబాబు అక్రమ అరెస్టు తీరును ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా కనిగిరిలో వైసీపీ పాలన వల్ల వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ మద్దతు అవ్వాలని ప్రజలను కోరడం జరిగింది. మా వాళ్ళందరూ తల వచ్చి మెటీరియల్ గురించి వాళ్ళకి చేరలేదు సందర్భం. మా వాళ్ళు మీ వాళ్ళు అడగండి, ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్. మక్కం పెట్టించండి. డోన్ పట్టణంలోని పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంను పురస్కరించుకుని దేశం అంతటా పోలీస్ అమరవీరుల వారోత్సవాలు జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంధ్యాల జిల్లా వారి ఆదేశాల మేరకు డోన్ డీఎస్పీ సార్ గారి ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల పరుగు పందెమును అబ్బిరెడ్డిపల్లి చెరువు నుండి డోన్ కంబాలపాడు జంక్షన్ వరకు నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి డోన్ డీఎస్పీ శ్రీ వై శ్రీనివాసరెడ్డి, డోన్ ఆర్డీఓ శ్రీ వెంకటరెడ్డి, మున్సిపల్ చైర్మన్ శ్రీ సప్తశైల రాజేష్, సిబ్బంది మరియు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక పరుగు పందెంలో 150 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఇక గెలుపొందిన వారికి డోన్ డీఎస్పీ, ఆర్డీఓ, మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ బహుమతులు ప్రదానం అందజేశారు. ముఖ్య సన్మాన అతిథి ప్రభాకర్ రెడ్డిన్న, అలాగే ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారి అనంతరం మాట్లాడతారు పెద్దలు. మళ్ళీ భోజనానికి సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేస్తామని చెప్పి ఒక 10-15-20 నిమిషాల్లో అయిపో చేస్తాం, అందరూ సమన్వయంగా సహకరించాలని చెప్పి మనవి చేస్తున్నాం. మన అందరికీ తెలుసు కుటుంబం ఎలాంటిదే అని. ఆర్లగడ్డ నియోజకవర్గం అంటే మన రాష్ట్రం విడిపోయే ముందు మన రాష్ట్రంలోనే ఫ్యాక్షన్ పేరు ఉండింది.
మన రాష్ట్రంలోనే ఆర్లగడ్డ అంటే బాంబులగడ్డ అనే పేరు ఉండేది. బాంబులగడ్డ అంటే డైరెక్ట్ గా బాంబులు తీసుకొని ఈరోజు వంకాయ బాంబులు పేలుస్తున్నారు కదా, నాయకులు వచ్చిన సన్మానాలు జరిగినా వంకాయ బాంబులు పేలుస్తున్నారు. ఆ రోజుల్లో డైరెక్ట్ గా ముఖాముఖిగా బాంబులు విసురుకునే టైము. ఆర్లగడ్డ అంటే తెలంగాణ విడిపోక ముందు అందరూ భయపడే పరిస్థితి. అలాంటి ఆర్లగడ్డను ఈరోజు ప్రశాంతంగా పెట్టిన ఘనత మన గంగుల కుటుంబం. పేద బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రజల సకాలంలో సంక్షేమ పథకాలు అందాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని, అలాగే గత 30 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రానున్న ఎన్నికల్లో మూడవ మారు ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రొద్దుటూరు ఎంపీపీ శేఖర్ యాదవ్ పట్టణంలోని రామేశ్వరం మోరియల వద్ద ఉన్నటువంటి చౌడమ్మ ఆలయ వద్ద నుండి నందవరం చౌడమ్మ ఆలయం వరకు సోమవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. ఇక ఉదయం ఎమ్మెల్యే రాచమల్లు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనగా చౌడమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్ర ప్రతిరోజు 23 కిలోమీటర్ల కొనసాగుతుందని గురువారం రాత్రి సమయానికి నందవరం చేరుకుంది. కార్యక్రమంలో పొద్దుటూరు వైసీపీ నాయకులు కార్యకర్తలు రాచమల్లు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ప్రొద్దుటూరు నుంచి నందవరం వరకు పాదయాత్ర మీదుగా కాలినడకన ప్రొద్దుటూరు నుంచి నందవరం 80 నుంచి 100 మంది వరకు పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే జగనన్న ఈ ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే సరిపోదు, మళ్ళీ 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 ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఉండాలి. మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పేద బడుగు బలహీన వర్గాల్లో ఇప్పుడు జరిగిన కొంత మేలు ఇంకా కొంత మరింత మేలు జరిగే అవకాశం ఉంటుందనేటువంటి లక్ష్యంతోనూ, అదేవిధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మనందరి ప్రీతమ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డన్న గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 1 రూపాయి కూడా మన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అభివృద్ధికి ఎటువంటి గ్రాంట్ ఇవ్వనందున ఏం చేయలేని పరిస్థితి మనందరికీ తెలుసు. 2వసారి ఎమ్మెల్యే కావడం, మన పార్టీ అధికారంలోకి రావడం, 1-2 సంవత్సరాలు కరోనాతో ప్రపంచమంతా విలవిలలాడే సమయంలో ఏమి చేయలేని పరిస్థితి. ఈ 2.5 సంవత్సర కాలంలో 30-40 సంవత్సరాల నుంచి ప్రొద్దుటూరుకు పట్టినటువంటి దరిద్రాన్ని కొంచెం. కళ్యాణదుర్గం ఆర్యవైశ్య సంఘం ధర్మవరం రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో కంచి కామకోటి శంకర కంటి ఆసుపత్రి బెంగళూరు వారి సౌజన్యంతో పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి కళ్యాణ మండపంలో నిర్వహించినటువంటి ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఉచిత కంటి వైద్య శిబిరానికి ఉదయం నుండి నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చినటువంటి కంటి రోగులు క్యూ కట్టారు. రోగులకు రక్తపోటు మధుమేహం నిర్వహించి కంటి దోషాలు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 140 మంది రోగులు పరీక్షించి కంటి శుక్లాలు ఉన్నటువంటి 51 మందిని ఎంపిక చేసి బెంగళూరుకు తీసుకొని వెళ్లారు. ఈ సందర్భంగా క్యాంపులో కోఆర్డినేటర్ జయం విశ్వనాథ్ మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో భాగంగా కళ్యాణదుర్గం పట్టణంలోని శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఇక కంటి శుక్లాలు ఉన్నటువంటి కంటి రోగులను ఉచిత బస్సు సౌకర్యం కల్పించి భోజన వసతి ఏర్పాట్లు చేసి ఆపరేషన్లు కూడా ఉచితంగా నిర్వహించి అనంతరం వారందరినీ గమ్యస్థానాలకు చేర్చుతామని తెలిపారు. కంటి అద్దాలు కూడా ఉచితంగా అందజేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కోఆర్డినేటర్ రఘువరన్, సత్య హరీష్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
మానేస్తే చాలా సంతోషపడతాం. లేదు మేము కంపల్సరీ తీసుకోవాలంటే కనీసం 3 నెలలు మానేయాలి. ఒకవేళ మేము మానలేక మేము విడి తాగే తీరాలనే వాళ్ళకి ఇప్పుడు దానివల్ల మీరు కన్ను పొగట్టుకొని మరలా వచ్చి ఏం చెప్తారు సార్ మాకు కన్ను కనపడలేస్తారు, మీరు సిగరెట్ తాగండి చెప్పరు, విడి తాగండి చెప్పరు, పొద్దు తాగండి చెప్పరు, అప్పుడు ఏమైంది మాకు చెప్పదు వస్తుంది. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.